కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని ఆశిస్తున్నామని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నా జీవితం తెరిచిన పుస్తకమని, ప్రజల పక్షాన నికార్సుగా నిటారుగా కొట్లాడడం మాత్రమే తెలుసునని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన అనుభవం ప్రజా సమస్యల పరిష్కారానికై ఉపయోగపడుతుందని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే నా ధ్యేయమని, కష్టకాలంలో పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నానని అన్నారు. బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పాలనను గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, కరీంనగర్లో గంగుల కమలాకర్ అధికార బలంతో కొంతమంది బకాసురులను తయారు చేశాడని, మంత్రి అండదండలతో గత 10 సంవత్సరాలుగా వారు అందినంత దోచుకుంటున్నారని నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. గంగుల అవినీతి పాలనకు 100 రోజుల్లో చరమగీతం పాడుతామని నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ ప్రజలకు సేవ చేసే భాగ్యం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తాం. అదేవిధంగా కష్టకాలంలో నాతో పాటు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి మా కార్యకర్తలందరినీ కూడా కడుపులో పెట్టుకుని చూసుకుంటానని సందర్భంగా తెలియజేస్తాం. ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకునిగా, స్పందించిన సందర్భంలో పూర్తి అవగాహనతోటి ఇలా కరీంనగర్ ప్రజల సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి అవకాశం కల్పించాలని కోరుతాం. అదేవిధంగా ఎటువంటి కేసులున్నాయి, కేసులు పెట్టిన వాళ్ళు బయటకు కూడా రాదు. ఉదాహరణకు ఉమ్మకల్ సర్పంచ్ మార్చి 13 తారీఖు నాడు రౌడీ సీటు తెరిచినట్టు ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే ప్రభుత్వం చట్టాన్ని అయ్యే జాయి కాకుండా మార్చి 13 నాడు రౌడీ షీట్ పెడితే మార్చి 13 నాడు ప్రజల ముందు తీసుకురావాలి. దానికి సంబంధించినటువంటి ఏమేమైతే దానికి నిబంధనలు దాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మీ పార్టీలో ఉంటే ఒకటి, మీతో దగ్గర అయితే ఒకటి, మీతో అడ్జస్ట్ అయితే ఒకటి, మీతో అడ్జస్ట్ కాకపోతే ఇంకొకటి. ఇది గంగుల కమలాకర్ కరీంనగర్ లో చట్టాలను ఏ విధంగా